హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి ఇండివిజువల్ లేదా పర్సనల్ యాక్సిడెంటల్ కేర్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్సూరెన్స్కి సంబంధించి నాలెడ్జ్ అనేది వస్తుంది స్టార్ పర్సనల్ యాక్సిడెంటల్ కేర్ పాలసీ వై పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అసలు మనము పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీని ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ ప్రొటెక్షన్ అగెయినస్ట్ అన్ఫార్చూన్ సర్కమ్స్టాన్సెస్ మనకు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి పర్సనల్ యాక్సిడెంటల్ కేర్ అనేటటువంటి పాలసీని కంపల్సరీ తీసుకోవాలి ఇండియా అకౌంట్స్ ఫర్ అబౌట్ ఫైవ్ ల్యాక్స్ రోడ్ యాక్సిడెంట్స్ యాన్యువలీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ విచ్ అబౌట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ డై అండ్ అనదర్ బికమ్ క్రిప్లెడ్ మీన్స్ డిజేబుల్డ్ భారతదేశంలో సంవత్సరానికి సగటున ఐదు లక్షల రోడ్డు యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నవి ఇది ప్రపంచంలోనే అత్యధికంగా మన భారతదేశంలోనే సంభవిస్తున్నవి ఇందులో కూడా వన్ పాయింట్ ఫైవ్ పీపుల్ ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు మిగిలిన వారు డిజేబుల్డ్ అంటే ఏమీ చేయలేని స్థితికి వాళ్ళు డిజేబుల్గా తయారవుతున్నారు ఎవ్రీ త్రీ మినిట్ వన్ పర్సన్ డాయ్స్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ప్రతి మూడు నిమిషములకు ఒకసారి ఒక పర్సన్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరుగుతుంది సగటున ప్రొటెక్షన్ అగైన్స్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ కేక్స్ సునామీ ఫ్లాడ్స్ ఫైర్ న్యాచురల్ డిజాస్టర్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎర్త్ కేక్స్ కానీ సునామీలు ఫ్లడ్స్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఈ విధంగా వీటి నుండి మనల్ని అదేవిధంగా మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక పిఏ పాలసీ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది యాక్సిడెంట్ మీన్స్ ఏ సడెన్ అన్ఫార్సీన్ అండ్ ఇన్వాలెంటరీ ఈవెంట్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ విజిబుల్ అండ్ వయలెంట్ మీన్స్ యాక్సిడెంట్ ఏంటంటే అనుకోకుండా మనకు జరిగేటటువంటి విపత్తు దీన్నే మనము యాక్సిడెంట్ అంటాం ఇది ఏ విధంగా ఉంటుందంటే రైల్ యాక్సిడెంట్లు కానివ్వండి యాక్సిడెంట్ ఫాల్స్ అనుకోకుండా మనం కింద పడడం కానీ అది కూడా ఒక రకమైన యాక్సిడెంటే ఎయిర్ మిషాప్స్ స్నేక్ బైటు వాటర్ మిషాప్ ల్యాండ్ స్లైడ్సు టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా యాక్సిడెంట్ కిందికి వస్తాయి వీటి నుండి మనల్ని మన ఫ్యామిలీని సేఫ్ జోన్లో ఉంచాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఒక పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ అనేది ఉండాల్సి ఉంది చాలామంది అడుగుతారు ఐ హ్యావ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దెన్ వై పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ నాకు ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది నేను పర్సనల్ యాక్సిడెంటల్ కేర్ పాలసీని నేను ఎందుకు తీసుకోవాలి అని దీనికి సంబంధించినటువంటి సమాధానం ఏంటంటే నాట్ ఎవ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ డిజబిలిటీ ఆర్ యాక్సిడెంటల్ డెత్ చూడండి అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా డిజెబిలిటీని లేదా యాక్సిడెంటల్ డెత్ను కవర్ చేయకపోవచ్చు ఇది మీరు ప్రతి పాలసీకి డిఫరెంట్గా ఉంటుంది ఇది మీరు ఆయా పాలసీ క్లాజులు మీకు తెలుస్తూ ఉంటుంది యాక్సిడెంటల్ డెత్ను కవర్ చేయొచ్చు కానీ డిజెబిలిటీని మాత్రం కవర్ చేయకపోవచ్చు సెకండ్ పాయింట్ ఏంటంటే పర్మనెంట్ టోటల్ పర్మనెంట్ పార్షియల్ టెంపరీ టోటల్ డిజబిలిటీ ఈజ్ నాట్ కవర్డ్ బై లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో పర్మనెంట్ టోటల్ పర్మనెంట్ పార్షియల్ టెంపరీ టోటల్ డిజబిలిటీ అనేది కవర్ కాదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలకు సంబంధించి ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది కవరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పాలసీని మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉండడానికి ప్రయత్నం చేయండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి పర్సనల్ యాక్సిడెంటల్ కేర్ ఈ పాలసీకి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏమున్నాయో చూద్దాం ఎంట్రీ ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు సెవెంటీ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వ్యక్తులు ఈ పాలసీని తీసుకోవడానికి వీలుంటుంది డిపెండెంట్ చిల్డ్రన్ కెన్ బీ కవర్డ్ ఫ్రామ్ ఫైవ్ మంత్స్ డిపెండెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఐదు నెలల నుండి ఈ పాలసీలో కవర్ కావచ్చు ఫ్యామిలీ మీన్స్ ఫ్యామిలీ అంటే ఇన్ష్యూర్డ్ పర్సన్ స్పౌజు డిపెండెంట్ చిల్డ్రన్ అంటే టూ అడల్ట్ ప్లస్ త్రీ చైల్డ్ వరకు కూడా ఈ ప్లాన్ని మనం తీసుకోవడానికి ఉంటుంది డిపెండెంట్ చైల్డ్ బిట్వీన్ ఫైవ్ మంత్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డిపెండెంట్ చైల్డ్రన్ ఐదు నెలల నుండి ఇరవై ఐదు సంవత్సరముల వరకు ఈ ప్లాన్లో కొనసాగవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ పాలసీ ఫ్యామిలీ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి ప్రీమియం పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది సమ్ ఇన్షూర్డ్ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ మనము ఈ పాలసీని ఎంతవరకు అంటే ఎంత సమ్ఇన్ష్యూర్డ్ వరకు తీసుకోవాలి అనేది మన నెలసరి ఆదాయం మన మంత్లీ ఇన్కమ్ పైన డిసైడ్ కాబడి ఉంటుంది కవరేజ్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అలోడ్ ఫర్ లైఫ్ అష్యూర్డ్ పాలసీ ఎవరైతే తీసుకుంటారో అంటే ఎర్నింగ్ మెంబర్కి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ మ్యాక్సిమం అప్ టు సెవెన్ క్రోర్స్ వరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి ఉంటుంది డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్ వారి యొక్క ఇన్కమ్ను బట్టి ఈ పాలసీని మనము ఎంతవరకైనా కూడా తీసుకోవడానికి వీలుంటుంది ఫర్ నాన్ ఎర్నింగ్ స్పౌజ్ నాన్ ఎర్నింగ్ స్పౌజ్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ ఇన్షూర్డ్ సమ్ఇన్షూర్ లేదా మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నాన్ ఎర్నింగ్ స్పాజుకు సంబంధించి ఫిఫ్టీన్ ల్యాక్స్ కవరేజ్ ఉంటుంది అదేవిధంగా డిపెండెంట్ చిల్డ్రన్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లైఫ్ ఇన్షూర్డ్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్ లేదా మ్యాక్సిమమ్ ఫైవ్ ల్యాక్స్ ఇందులో చూడండి లైఫ్ ఎన్షూర్డ్ ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ ఉంటారో వాళ్ళకి కవరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే నాన్ ఎర్నింగ్ స్పౌజ్ ఉంటారో వారికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకే ఉంటుంది కవరేజ్ మీరు ఎంతవరకు తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ ల్యాక్సే ఉంటుంది డిపెండెంట్ చిల్డ్రన్కి ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ పాలసీని ఇండివిజువల్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రిస్క్ కవర్డ్ ఇందులో ఈ ప్లాన్ అనేది కొంచెం డిఫరెంట్ ప్లాన్ ఇది ఇందులో రిస్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్ల డిఫరెంట్గా కవర్ అవుతుంది ఇక్కడ చూడండి టేబుల్ ఏ టేబుల్ ఏలో చూసినట్లయితే యాక్సిడెంటల్ డెత్ యాక్సిడెంటల్గా డెత్ జరిగినప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సమ్ఇన్షూర్డ్ ప్లస్ బోనస్ అనేది లభిస్తుంది టేబుల్ బి ఎవరైతే చూజ్ చేసుకుంటారో యాక్సిడెంటల్ డెత్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సమ్ఇన్ష్యూర్డ్ ప్లస్ బోనస్ యాక్సిడెంటల్గా డెత్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సమ్ ఇన్షూర్డ్ వస్తుంది దాంతోపాటు బోనస్ వస్తుంది తర్వాత పర్మనెంట్ టోటల్ డిజెబుల్మెంట్ ఈ పరిస్థితుల్లో మనకు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్ఇన్ష్యూర్డ్ ప్లస్ బోనస్ అనేది లభిస్తుంది పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అనేది వన్ టేబుల్లో నేను లాస్ట్లో మీకు ఆ రెండు టేబుల్స్ వన్ అండ్ బీ టూ టేబుల్స్ మీకు ప్రజెంట్ చేస్తాను వన్ అనేది పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీకి సంబంధించి బీ టూ అనేది పర్మనెంట్ పార్షియల్ డిజెబుల్మెంట్కి సంబంధించి ఇక్కడ చూడండి ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీకి అంటే అతను ఏమి చేయలేని స్థితిలో రెండు కాళ్ళు పోవడం కానీ రెండు చేతులు పోవడం కానీ ఒక కాలు ఒక చేతు పోవడం కానీ ఇటువంటి సిచ్యువేషన్లో అతనికి వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సమ్ఇన్షూర్డ్ ప్లస్ బోనస్ అనేది లభిస్తుంది తర్వాత పర్మనెంట్ పార్షియల్ డిజేబుల్మెంట్ స్పెసిఫైడ్ పర్సంటేజ్ డిపెండింగ్ ఆన్ ద డిజేబిలిటీ అంటే ఇందులో పర్మనెంట్ పార్షియల్ డిజెబుల్మెంట్కి సంబంధించిన టేబుల్ బీ టూ ఉంటుంది ఇక్కడ ఎంత డిజేబిలిటీకి ఎంత పర్సెంటేజ్ అమౌంట్ రావడం అనేది ఈ టేబుల్లో మనకు చాలా క్లియర్గా వివరణ అనేది ఉంటుంది వన్ అండ్ బీ టూ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చివరిలో మీకు వన్ మరియు బీ టూ టేబుల్ను ప్రజెంట్ చేస్తాను మీరు చాలా జాగ్రత్తగా దాన్ని చూడండి బీవన్ అనేది పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్కి సంబంధించి టూ అనేది పర్మనెంట్ పార్షియల్ డిజేబుల్మెంట్కి సంబంధించి ఉంటుంది టేబుల్ సి టేబుల్ సిలో ఏమేమి కవర్ అవుతాయంటే యాక్సిడెంటల్ డెత్ హండ్రెడ్ పర్సెంట్ సమ్ఇన్ష్యూడ్ ప్లస్ బోనస్ తర్వాత పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ పీటీడీకి సంబంధించి వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్ఇన్షూర్డ్ ప్లస్ బోనస్ అనేది రావడం జరుగుతుంది తర్వాత బీటు అంటే పర్మనెంట్ పార్షియల్ డిజెబుల్మెంట్కి సంబంధించి స్పెసిఫైడ్ పర్సంటేజ్ డిపెండింగ్ ఆన్ ద డిజెబిలిటీ దాని మీదకెళ్ళి మనకు ఆయా మొత్తంలో అమౌంట్ అనేది రా రావడం అనేది జరుగుతుంది తర్వాత ఇందులో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే టెంపరీ టోటల్ డిజేబుల్మెంట్ అనేది ద బెనిఫిట్ అండర్ దిస్ టేబుల్ ఈజ్ పేయబుల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ టెంపరీ టోటల్ డిజేబుల్మెంట్ ఆఫ్ ద పర్సన్ కవర్డ్ డ్యూ టు యాక్సిడెంట్ అండ్ రిజల్టింగ్ ఇన్ హాస్పిటలైజేషన్ ఈ టెంపరీ టోటల్ డిజేబుల్మెంట్ అనేది బెనిఫిట్ అనేది రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లయితే యాక్సిడెంట్ జరిగి అతను హాస్పిటలైజేషన్ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది ద కంపెన్సేషన్ పేయబుల్ ఈజ్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ పర్సెంట్ ఆఫ్ ద సమ్ ఇన్షూర్డ్ ఆర్ సబ్జెక్టు మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ వీక్ అప్ టు హండ్రెడ్ వీక్స్ చూడండి మనము యాక్సిడెంటల్గా మనకు రిస్క్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో నెలల తరబడి ఆ విధంగా ఉన్నట్టయితే మనం తీసుకున్నటువంటి సమ్మిషుడికి వన్ పర్సెంటు లేదా మ్యాక్సిమం ఫిఫ్టీన్ థౌజండ్ పర్ వీక్ అంటే ఒక వారానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ విధంగా హండ్రెడ్ వీక్స్ అంటే పదిహేను వేల రూపాయలు ఇంటూ హండ్రెడ్ వీక్స్ అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ మనకు లాభం అనేది జరగడానికి ఉంటుంది అంటే మంత్లీ సిక్స్టీ థౌజండ్ అన్నమాట రిస్క్ గ్రూప్ వైజ్ ప్రీమియం ఇక్కడ ప్రీమియం అనేది ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియం అనేది రిస్క్ గ్రూప్కు ఆధారంగా ఉంటుంది చూడండి రిస్క్ గ్రూప్ వన్ రిస్క్ గ్రూప్ వన్లో ఎవరు వస్తారు అంటే పర్సన్స్ ఎంగేజ్డ్ ప్రైమరీలీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఆర్ ఫంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ కానీ క్లర్క్స్ టీచర్సు ఎట్సెట్రా వీరందరూ కూడా రిస్క్ గ్రూప్ వన్ కిందికి వస్తారు రిస్క్ గ్రూప్ టూ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ మాన్యువల్ వర్క్స్ వీళ్ళు మాన్యువల్ వర్క్ చేయడం అన్నట్టు ఏంటంటే కొరియర్ బాయ్స్ కానీ సేల్స్ మ్యాన్ ఫీల్డ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా రిస్క్ గ్రూప్ టూలోకి వస్తారు ఇక్కడ రిస్క్ గ్రూప్ త్రీ ఎవరంటే పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీ మైన్స్ మ్యాగజైన్ వర్కర్స్ హైటెన్షన్ ఎలక్ట్రిక్ సప్లై హార్స్ రేసింగ్ ఇన్క్లూడింగ్ జాకీస్ అథ్లెట్స్ పారామిలిటరీ సర్వీసెస్ ఆర్ముడ్ ఫోర్స్ పైలట్స్ ఎట్సెట్రా ఇక్కడ చూడండి రిస్క్ గ్రూప్ వన్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీరికి కాబట్టి వీరికి ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది రిస్క్ గ్రూప్ టూలో ఉన్నవారికి వన్లో ఉన్నవారికి అంటే కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటుంది ఈ రిస్క్ గ్రూప్ త్రీ ఎవరైతే ఉంటారో వీరు ఆల్మోస్టు ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి ప్రీమియం కూడా చాలా ఉంటుంది పాలసీ యొక్క టర్మ్ అనేది వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు సమ్ ఇన్ష్యూర్డ్ మినిమం ఒక్క లక్ష నుండి ఈ పాలసీ తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ అప్ టు సెవెన్ క్రోర్స్ టోటల్ సమ్ ఇన్ష్యూర్డ్ మీన్స్ టోటల్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్టెడ్ అండర్ టేబుల్ ఏ టేబుల్ బి అండ్ టేబుల్ సి ఇక్కడ చూడండి టోటల్ సమ్ఇన్ష్యూడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం తీసుకున్నటువంటి సమ్ఇన్ష్యూడ్ టేబుల్ ఏలో ఎంత ఉంది బిలో ఎంత ఉంది సిలో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకు మెజర్మెంట్ అనేది ఉంటుంది క్యుములేటివ్ బోనస్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ బోనస్ ఆఫ్ సమ్ఇన్ష్యూడ్ యాడెడ్ ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి ఫైవ్ పర్సెంట్ బోనస్ ఉంటుంది ఈ విధంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకు రావడం జరుగుతుంది రెన్యువల్స్ వితౌట్ బ్రేక్ ఎసెన్షియల్ ఫర్ క్యుములేటివ్ బోనస్ ప్రొటెక్షన్ క్యమ్యులేటివ్ బోనస్ రావాలి అంటే వితౌట్ బ్రేక్ ఎప్పుడు కూడా పాలసీని రెన్యువల్ చేస్తూ ఉండాలి నాట్ అప్లికేబుల్ ఆన్ అడిషనల్ ఆర్ ఆప్షనల్ బెనిఫిట్స్ అయితే ఈ క్యుమ్యులేటివ్ బోనస్ అనేది మనము ఆప్షనల్ రైడర్స్ పైన పని చేయదు మనం తీసుకున్నటువంటి సమ్మిషుడ్ పైన వర్క్ అవుతుంది ప్రీమియం ఫర్ ఆప్షనల్ బెనిఫిట్స్ చూడండి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్టెన్షన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫైనల్ ప్రీమియం పర్ ఇయర్ పర్ పర్సన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ కావాలి అనుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఆప్షనల్ రై బెనిఫిట్స్ అన్నట్టు అయితే టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫైనల్ ప్రీమియం మన ఫైనల్ ప్రీమియం ఎంత వస్తుందో దానికి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాలి అది కూడా ఒక్క పర్సన్కి టెన్ పర్సెంట్ చొప్పున పే చేస్తే మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి కవర్ అవుతాయి హాస్పిటల్ క్యాష్ హాస్పిటల్ క్యాష్ అనేది ఒక పర్సన్కి ఫార్టీ రూపీస్ వన్ ఇయర్కి పనిచేస్తుంది తర్వాత హోమ్ కన్వలెసెన్స్ దీనికి ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఇయర్ పర్ పర్సన్ ఒక పర్సన్కి ఒక సంవత్సరానికి పదిహేను రూపాయలు ఉంటుంది తర్వాత వింటర్ స్పోర్ట్స్ అండ్ ర్యాలీస్ వీరికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పాలసీ ప్రీమియం పర్ పర్సన్ ఓకే ఆప్షనల్ బెనిఫిట్స్ ఎట్ అడిషనల్ ప్రీమియం ఈ బెనిఫిట్స్ తీసుకోవాలంటే వీటికి సంబంధించి ఎక్స్ట్రా ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మెడికల్ బెనిఫిట్స్ ఎక్స్టెన్షన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ట్రీట్మెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్లెయిమ్ అమౌంట్ లేదా టెన్ పర్సెంట్ ఆఫ్ ఎవర్ విచ్ఎవరీజ్ లో ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ రూపీస్ ఫైవ్ ల్యాక్స్ ఇన్ పాలసీ టర్మ్ యాక్సిడెంటల్గా మనకు ఏమైనా ప్రమాదం సంభవించినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆ ఫైనల్ బిల్ ఎంత ఉంటుందో క్లెయిమ్ అమౌంట్ ఎంత ఉంటుందో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్ఇన్షూర్డ్ ఇందులో ఏది తక్కువగా ఉంటే అది కంపెనీ వారు చెల్లించడం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఆఫ్ రూపీస్ ఫైవ్ ల్యాక్స్ ఇన్ పాలసీ టర్మ్ ఒక పాలసీ టర్మ్లో ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈ బెనిఫిట్ని మనం పొందవచ్చు నెక్స్ట్ హాస్పిటల్ క్యాష్ డైలీ క్యాష్ డ్యూరింగ్ హాస్పిటలైజ్డ్ కేర్ రోజువారీగా మనకు ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది వన్ థౌజండ్ పర్ డే రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున ఫిఫ్టీన్ డేస్ పర్ క్లెయిమ్ ఒకసారి క్లెయిమ్ అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు వన్ థౌజండ్ పర్ డే అనేది రావడం జరుగుతుంది సిక్స్టీ డేస్ ఇన్ ఏ పాలసీ టర్మ్ పాలసీ టర్మ్లో మనకు అరవై రోజుల వరకు కూడా ఈ కవరేజ్ అనేది పొందవచ్చు హోమ్ కన్వలేసెన్స్ డైలీ క్యాష్ డ్యూరింగ్ రికవర్స్ ఎట్ హోమ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్ పర్ క్లెయిమ్ ఈ విధంగా అరవై రోజులు ఇన్ ఏ పాలసీ టర్మ్ వరకు కూడా మనము ఈ బెనిఫిట్ అనేది పొందవచ్చు అడిషనల్ బెనిఫిట్స్ ఇందులో ఫస్ట్ది ఎడ్యుకేషనల్ గ్రాండ్ క్లెయిమ్ అండర్ ద పాలసీ టువార్డ్స్ డెత్ ఆర్ పీటీడీ పీటీడీ మీన్స్ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ ఆఫ్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్ ఎలిజిబుల్ ఎడ్యుకేషనల్ గ్రాంట్ అనేది ఎప్పుడు ఇవ్వబడుతుందంటే ఇన్ష్యూర్డ్ పర్సన్ డెత్ డెత్ అయిన సందర్భంలో లేదంటే పర్మనెంట్ టోటల్ డిజబిలిటీకి చెందినప్పుడు ఈ ఎడ్యుకేషనల్ గ్రాంట్ అనేది మనకు ఎలిజిబుల్ ఉంటాము వన్ చైల్డ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉండి ఉన్నట్లయితే టెన్ థౌజండ్ ఈజ్ పేయబుల్ మోర్ దాన్ వన్ చైల్డ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ రూపీస్ టెన్ థౌజండ్ పర్ చైల్డ్ నాట్ మోర్ దాన్ ట్వంటీ థౌజండ్ అంటే టూ చిల్డ్రన్స్కి మనకు టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ చొప్పున మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది దిస్ గ్రాంట్ ఈజ్ పేయబుల్ ఇన్ అడిషన్ టు ద సమ్ ఇన్షూ ఇది సమ్ ఇన్ష్యూర్తో నిమిత్తం కాకుండానే అడిషనల్గా మనకు ఈ బెనిఫిట్ అనేది వస్తుంది రెండవది అంబులెన్స్ ఛార్జెస్ లేదా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మోటల్ రిమైన్స్ అండ్ అడ్మిజిబుల్ క్లెయిమ్ అండర్ ద పాలసీ డ్యూ టు అన్ యాక్సిడెంట్ అవుట్ సైడ్ ద ప్లేస్ ఆఫ్ ఇన్ష్యూర్డ్ రెసిడెన్స్ ద కంపెనీ షెల్ పే డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ పాలసీదారుడికి యాక్సిడెంట్ అనేది ఇంటిలో కాకుండా బయట జరిగినట్లయితే అప్పుడు మనకు అంబులెన్స్ ఛార్జెస్ అనేటటువంటివి ఎలిజిబుల్ అవుతాయి టు అంబులెన్స్ ఛార్జెస్ ఫర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ టు గో టు ద హాస్పిటల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంజ్యూరీ ఏదైనా గాయమడిన గాయమైనప్పుడు లేదంటే ప్రమాదం సంభవించినప్పుడు అక్కడి నుండి హాస్పిటల్కు తీసుకుపోవడానికి అయినటువంటి అంబులెన్స్ ఛార్జెస్ కూడా పే చేయడం జరుగుతుంది లేదా ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఒకవేళ చనిపోవడం జరిగినట్లయితే టువార్డ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మోటల్ రిమైన్స్ ఆఫ్ ద ఇన్షూర్డ్ పర్సన్ అంటే చనిపోయినట్లయితే ఆ చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్లడానికి కూడా అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది ఎంబాల్మింగ్ అంటే శవము కుళ్ళిపోకుండా ఉండేటట్టు పరిమళ ద్రవ్యములను ఉంచి కాపాడేటటువంటి అండ్ కాఫిన్ శవపేటికకు సంబంధించినటువంటి ఛార్జెస్ కూడా పే చేయడం జరుగుతుంది ద కంపెనీ విల్ పే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్ బోత్ కేసెస్ ఏ అండ్ బి డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ యాక్సిడెంటల్గా జరిగి హాస్పిటల్కి వెళ్ళినా కూడా లేదు అంటే ఒకవేళ చనిపోయి వాళ్ళ ఇంటికి వచ్చే సందర్భంలో కూడా ఆ వ్యక్తికి లేదా ఆ నామినీకి ఫైవ్ థౌజండ్ రూపీస్ అడిషనల్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది దిస్ అమౌంట్ ఈజ్ పేయబుల్ ఇన్ అడిషన్ టు ద సమ్ ఇన్స్టిట్యూట్ ఈ అమౌంట్ కూడా సమ్ ఇన్స్టిట్యూట్తో కాకుండా అడిషనల్గా పే చేయడం జరుగుతుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫర్ వన్ రిలేటివ్ ఎవరైతే ఇన్స్ట్యూట్ పర్సన్ ఉంటాడో అతనికి సంబంధించిన ఒక రిలేటివ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి

ఏ విధంగా ద కంపెనీ విల్ పే వన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ సమ్ ఇన్షూర్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ టు వన్ రిలేటివ్ ఆఫ్ ద ఇన్షూర్డ్ పర్సన్ లేదా నాట్ ఎక్సైడింగ్ ఎ సమ్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఒక వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు ఆ పర్సన్ దగ్గరికి రావడానికి వాళ్ళ రిలేటివ్కి మ్యాక్సిమం ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా అమౌంట్ అనేది రావడానికి ఉంటుంది ఈ అమౌంట్ కూడా మనం తీసుకున్నటువంటి సమ్మిన్ష్యూట్తో సంబంధం లేకుండా అడిషనల్గా వస్తుంది నెక్స్ట్ వెహికల్ లేదా రెసిడెన్స్ మాడిఫికేషన్ ఓన్లీ పీటీడీ మీన్స్ పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ కేస్ అప్లికేబుల్ ఈ వెహికల్ లేదా రెసిడెన్స్ మాడిఫికేషన్ అనేది ఏ సందర్భంలో మనకు లభిస్తుంది అని అంటే ఆ పర్సను పర్మనెంట్ టోటల్ డిజబుల్మెంట్కి చెందినాడు అన్న సందర్భంలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ద కంపెనీ విల్ పే అప్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ టేబుల్ బి అండ్ టేబుల్ సి సమ్ ఇన్ష్యూర్డ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ టువార్డ్స్ ద ఎక్స్పెన్సెస్ ఇన్కర్ టు మాడిఫై ద ఇన్షూర్డ్ పర్సన్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఆర్ వెహికల్ ఐజ్లాంగ్ ఐజ్ ద మోడిఫికేషన్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇండియా అండ్ సర్టిఫైడ్ బై ఎ డాక్టర్ చూడండి మనం తీసుకున్నటువంటి సమ్మెన్షిడ్లో టెన్ పర్సెంటు అది టేబుల్ బి మరియు టేబుల్ సి పైన లేదా మ్యాక్సిమం ఫిఫ్టీ థౌజండ్ రూపీసు మన అకామిడేషన్ మన రెసిడెన్షియల్ అకామిడేషన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ అయిన సందర్భంలో మన మాడిఫికేషన్స్ ఇల్లు మాడిఫికేషన్ చేయడానికి తర్వాత మన వెహికల్ వెహికల్స్ మాడిఫికేషన్ చేసుకోవడానికి ఈ బెనిఫిట్ అనేది లభించడం జరుగుతుంది దిస్ అమౌంట్ ఈజ్ పేయబుల్ అడిషన్ టు ద ఇన్ అడిషన్ టు ద సమ్మిన్షు ఇది కూడా మనం తీసుకున్నటువంటి సమ్మిన్షుతో పాటు అదనంగా వచ్చేటటువంటి బెనిఫిట్ పర్చేజ్ ఆఫ్ బ్లడ్

వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉంటాడో అతనికి ఎప్పుడైతే రక్తం అవసరం ఉంటుందో అటువంటి సందర్భంలో మనకు హాస్పిటల్ నుండి కానీ లేదా గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్లడ్ బ్యాంకు నుండి బ్లడ్ పర్చేజ్ చేయడానికి కూడా మనకు మనం తీసుకున్నటువంటి సమ్ ఫైవ్ పర్సెంట్ లేదా మ్యాక్సిమం టెన్ థౌజండ్ రూపీస్ కూడా మనకు దీనికి బెనిఫిట్ అనేది వస్తుంది ఇది కూడా అడిషనల్గా వచ్చేటటువంటి బెనిఫిటే Transportation of imported medicines. The company will pay up to 5 percent of total sum insured, subject to a maximum of rupees 20,000, towards the expenses. Means are not available in India, medicines are not available in India. Company ఫైవ్ పర్సెంట్ లేదా అప్ టు ట్వంటీ థౌజండ్ మనకు మెడిసిన్స్ ట్రాన్స్పోర్టేషన్ కింద మనకు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే మన ఇండియాలో మెడిసిన్స్ లభిస్తలేవో అటువంటి పరిస్థితుల్లో పట మనకి బెనిఫిట్ అనేది వస్తుంది ఇది కూడా మనకు అడిషనల్గా వచ్చేటటువంటి బెనిఫిటే హౌ మచ్ కవర్ ఐ విల్ గెట్ టూ ట్వంటీ ఫైవ్ టు వన్ ఎయిటీ టైమ్స్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ విల్ బీ మ్యాక్సిమం కవర్ అలోడ్ చూడండి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ నో ఇన్కమ్ ప్రూఫ్ రిక్వైర్డ్ యాభై లక్షల పాలసీ వరకు తీసుకున్నట్లయితే మీకు సంబంధించిన ఇన్కమ్ ప్రూఫ్ అనేది కంపెనీ ఏమీ అడగదు ఎబో ఫిఫ్టీ ల్యాక్స్ యాభై లక్షల పైబడి ఎవరైతే ఈ పర్సనల్ యాక్సిడెంటల్ కేర్ పాలసీ తీసుకుంటారో వారికి సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్స్ అనేటటువంటివి అవసరం పడతాయి లేదా శాలరీ స్లిప్పు ఈ పాలసీకి సంబంధించి యూనిక్ ఫీచర్స్ ఏంటంటే లో ప్రీమియం హై కవరేజ్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అనేది పొందవచ్చు సేమ్ ప్రీమియం ఫర్ లైఫ్ లాంగ్ ఈరోజు మనకు ఒక ప్రీమియం ఫిక్స్ అవుతు ఎంతైతే ఫిక్స్ అవుతుందో అదే ప్రీమియం అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్ఇన్ష్యూర్డ్ పెయిడ్ టు పీటీడీ కేస్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్ పే చేయడం జరుగుతుంది ఎటువంటి సందర్భంలో అంటే పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ అయిన సందర్భంలో కెన్ బీ పేడ్ ఫర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా మనం ఒకటేసారి ఈ పాలసీని తీసుకోవచ్చు ఈ పాలసీ మనకు వరల్డ్ వైడ్గా కవరేజ్ అనేది ఉంటుంది ప్రీమియం చార్ట్ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కొరకు టెన్ ల్యాక్స్ పాలసీ ఇయర్లీ ప్రీమియం ఎంత ఉంటుందో మీకు టేబుల్ ఏ బీసీ మరియు రిస్క్ గ్రూపులు వన్ టూ త్రీ వారిగా మీకు ఇవ్వడం జరిగింది టేబుల్ ఏ వారు రిస్క్ గ్రూప్ వన్లో ఉన్నట్టయితే ఫోర్ నైంటీ రూపీస్ అవుతుంది టేబుల్ ఏలో రిస్క్ గ్రూప్ టూలో ఎవరైతే ఉంటారో వారికి సిక్స్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ప్రీమియం టేబుల్ ఏ అంటే ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ను మాత్రమే కవర్ చేస్తుంది రిస్క్ గ్రూప్ త్రీ వారికి టేబుల్ ఏకి సంబంధించినటువంటి ప్రీమియం తొమ్మిది వందల పది రూపాయలు టేబుల్ బి వారికి రిస్క్ గ్రూప్ వన్ వారికి ఎంత వస్తుందంటే ఎనిమిది వందల రూపాయలు వస్తుంది ఈ విధంగా మీరు దీనికి ఈ టేబుల్ని చూసినట్లయితే మీకు ప్రీమియం అనేది టేబుల్స్ వారిగా మరియు గ్రూపుల వారిగా మీకు అర్థమవుతుంది హౌ టు పర్చేజ్ బిలో ఫిఫ్టీ ల్యాక్స్ పాలసీ తీసుకోవడానికి నో ఇన్కమ్ ప్రూఫ్ ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అండ్ జనరల్ డీటెయిల్స్ అనేటువంటివి అవసరం పడతాయి ఎబో ఫిఫ్టీ ల్యాక్స్ ఎవరైతే తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఇన్కమ్ ప్రూఫ్ రిక్వైర్డ్ త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ త్రీ ఇయర్స్ ఉండాలి శాలరీ పేసిప్ అనేది ఉండాల్సింది నెక్స్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ జనరల్ డీటెయిల్స్ ఎవరైతే ఈ పాలసీ తీసుకోవాలి అని అనుకుంటున్నారో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని డీటెయిల్స్ని మెయిల్ చేయవచ్చు లేదా కింద ఇవ్వబడినటువంటి నంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ పాలసీ అనేది తీసుకోవడానికి వీలుంటుంది ఎగ్జాంపుల్ అండ్ కాంబినేషన్ రిస్క్ గ్రూప్ వన్ వారికి మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే రిస్క్ గ్రూప్ వన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లో ఉన్నవారు వీరికి సంబంధించి సమ్ ఇన్షూడ్ ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ డిజెబిలిటీ కవర్ కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది అయితే ఇందులో పడ కాంబినేషన్ చేశాను ఏ విధంగా అంటే టేబుల్ బీలో థర్టీ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాను టేబుల్ సిలో ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల యాక్సిడెంటల్గా డెత్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుంది డిజబిలిటీ కవర్ అనేది ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కవర్ అనేది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎందుకంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సమ్ ఇన్షుడ్ కాబట్టి అదేవిధంగా టెంపరీ డిజబిలిటీ అంటే కంపెన్సేషన్ ఇది ఫిఫ్టీన్ థౌజండ్ పర్ వీక్ అంటే మీన్స్ సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రీమియము ఐదు వేల ఒక్క వంద నాలుగు రూపాయలు మాత్రమే విత్ ఆప్షనల్ బెనిఫిట్స్ ఆప్షనల్ బెనిఫిట్స్ ఎవరైనా తీసుకుంటే కనుక హాస్పిటల్ క్యాష్ కానీ మెడికల్ ఎక్స్టెన్షన్ కానీ ఇవి తీసుకుంటే కనుక ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు సంవత్సరానికి ఉంటుంది ఇదే రిస్క్ గ్రూప్ వన్ వారు అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో పనిచేసే వారికి సంబంధించి సమ్ ఇన్షూడ్ వన్ క్రోర్ తీసుకున్నట్లయితే కాంబినేషన్ ఏ విధంగా కాంబినేషన్ చేయాలి అంటే టేబుల్ బిలో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవాలి టేబుల్ సిలో ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే మన నామినీకి వన్ క్రోర్ రూపీస్ వస్తాయి డిజబిలిటీ కవరేజ్ అనేది వన్ క్రోర్ ఉంటుంది పర్మనెంట్ టోటల్ డిజబిలిమెంట్ కవర్ అనేది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ ఉంటుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సబ్ ఇన్ష్యూడ్ అనేది కవర్ అవుతుంది పీటీడీలో టెంపరీ డిజబిలిటీ అండ్ కంపెన్సేషన్ కింద ఫిఫ్టీన్ థౌజండ్ పర్ వీక్ ఈ విధంగా హండ్రెడ్ వీక్స్ వస్తాయి అంటే అరవై వేలు నెలకు అన్నమాట దీనికి సంబంధించిన ప్రీమియం అనేది కేవలం తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయల సంవత్సరానికి మాత్రమే ఆప్షనల్ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటే కనుక ఆ ప్రీమియం అనేది పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సంవత్సరానికి ఉంటుంది చూడండి అతి తక్కువ ప్రీమియం బిలో టెన్ థౌజండ్ రూపీస్కి మనకు వన్ క్రోర్ పాలసీ అనేది రావడం జరుగుతుంది జనరల్ కండిషన్స్ ఏంటంటే ఆబ్లికేషన్స్ ఆఫ్ ఆఫ్ ద ఇన్షూర్డ్ పర్సన్ ఇంటిమేషన్ అబౌట్ ద ఈవెంట్

ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆర్ ఆఫ్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మోర్టల్ రిమైన్స్ బరియల్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ చూడండి ఎటువంటి ఏం జరిగినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా డెత్ అయినా కూడా ఫస్ట్ మన కంపెనీకి విత్ ఇన్ వన్ మంత్ లోపే తెలియజేయాల్సి ఉంటుంది కంపెనీకి ఇంటిమేషన్ కంపల్సరీ ఇవ్వాలి క్లెయిమ్ ఇంటిమేషన్ వేర్ ద క్లెయిమ్ ఇంటిమేషన్ ఈజ్ రిసీవ్డ్ బై ద కాల్ సెంటర్ కార్పొరేట్ ఆఫీస్ డీటెయిల్స్ యాజ్ టు కవర్డ్ కవరేజ్ ఈజ్ కలెక్టెడ్ మనము యాక్సిడెంటే కానీ పీటీడే కానీ ఏ విధంగా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనం టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మనము క్లెయిమ్ను రేజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు మీకు సంబంధించిన పాలసీకి సంబంధించి వివరాలు అనేటటువంటివి మీరు ఎంత కవరేజ్లో ఉన్నారు అవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది సెకండు డాక్యుమెంట్స్

ద కంపెనీ ఆథరైజ్డ్ డాక్టర్ మే ఎగ్జామిన్ ద ఇన్ష్యూర్డ్ ఇఫ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ కన్ఫర్మింగ్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీ ఇక్కడ కంపెనీ కూడా మీకు సంబంధించిన డిజబిలిటీ కూడా చెక్ చేయవచ్చు మీరు ఏ రోజు నుండి లీవ్లో ఉంటున్నారు మీ డ్యూటీకి అనేది కూడా మీకు కంపెనీకి సంబంధించిన డాక్టర్ కానీ వా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ మీకు రిపోర్ట్ అనేది తీసుకోవడానికి ఉంటుంది ఎందుకు అంటే మీకు వీక్లీ కంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి వీక్లీ ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వాలి అని అంటే మీరు మీకు సంబంధించిన డ్యూటీకి అటెండ్ కాని సందర్భంలో మాత్రమే మీకు వీక్లీ కంపెన్సేషన్ అనేది లభిస్తుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫర్ వన్ రిలేటివ్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్ కార్డ్ అంటే మనము ఈ బెనిఫిట్ పొందాలి అని అంటే ఫిఫ్టీ థౌజండ్ వరకు వన్ రిలేటివ్కి సంబంధించిన బెనిఫిట్ పొందాలంటే ఎక్కడి నుండి వచ్చారు దానికి సంబంధించినటువంటి బస్సు బిల్లే కానీ కార్ బిల్లే కానీ ట్రైన్ బిల్లే కానీ ప్రొడ్యూస్ చేస్తే అంత అమౌంట్ కంపెనీ పే చేస్తుంది పర్చేజ్ ఆఫ్ బ్లడ్ ఒరిజినల్ రిసిప్ట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ బ్లడ్ ఎవరైతే బ్లడ్ బ్యాంకు ఉంటాయో హాస్పిటల్స్ ఉంటాయో మీరు తీసుకున్నటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి రిసిప్ట్ అనేది మీరు మీ కంపెనీకి ప్రొడ్యూస్ చేస్తే ఆ అమౌంట్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది వెహికల్ అండ్ ఆర్ రెసిడెన్స్ మాడిఫికేషన్ అయితే సర్టిఫికేట్ ఫ్రమ్ ద డాక్టర్ కన్ఫర్మింగ్ ద డిజబిలిటీ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మాడిఫికేషన్ ఎస్టిమేట్ ఫ్రమ్ వర్క్షాప్ మీకు డిజబిలిటీ ఉందని చెప్పి డాక్టర్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు మీకు వచ్చేటటువంటి డిజబిలిటీ ఏది ఉందో దానికి సంబంధించి మాడిఫికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది క్యాష్ రిసిప్ట్ ఫర్ హ్యావింగ్ క్యారీడ్ ద వెహికల్ మాడిఫికేషన్ అంటే మీకు ఉన్నటువంటి వెహికల్ని ఏ విధంగా మాడిఫికేషన్ చేయాలి ఇన్ కేస్ నువ్వు పర్మనెంట్ టోటల్ డిజబిల్మెంట్ కింద వస్తే గనక ఎస్టిమేట్ ఫ్రమ్ సివిల్ ఇంజనీర్ అంటే మీ యొక్క రెసిడెన్స్ను మాడిఫై చేయడానికి సివిల్ ఇంజనీర్ నుండి ఒక లెటర్ తీసుకురావాల్సి ఉంటుంది క్యాష్ రిసిప్ట్ ఫర్ కంపెన్సేషన్ ఆఫ్ సివిల్ వర్క్ మోడిఫికేషన్ అందుకు అయినటువంటి ఖర్చు ఎంతైతే ఉందో అవన్నీ రిసీప్ట్లు కూడా మనము కంపెనీకి సబ్మిట్ చేసినట్లయితే దానికి సంబంధించిన బెనిఫిట్ అనేది అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషనల్ గ్రాంట్ ఈ ఎడ్యుకేషనల్ గ్రాంట్ అనేది డెత్ అంటే యాక్సిడెంటల్ డెత్ లేదా పర్మానెంట్ టోటల్ డిజబిలిటీ అయిన సందర్భంలో మాత్రమే మనకు వస్తుంది ఇది దీనికి సంబంధించి డెత్ లేదా పీటీడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్కూల్ ఇన్ విచ్ ద చైల్డ్ ఈజ్ స్టడీంగ్ కన్ఫర్మింగ్ ద దేర్ స్టడీ అంటే పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కు సంబంధించి ఆ పిల్లలు బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అవసరం పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్

అతను వేరే కంట్రీ నుండి మెడిసిన్స్ తెప్పించడానికి అనుగుణంగా ఉంటుంది ఒరిజినల్ రిసిప్ట్ అప్పుడు ఒరిజినల్ రిసిప్ట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని మనం కంపెనీ వారికి ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ అనేది లేదా బెనిఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది అంబులెన్స్ ఛార్జెస్ లేదా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మోర్టల్ రిమైన్స్ దీనికి సంబంధించి డెత్ సర్టిఫికేటు ప్రూఫ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ప్రూఫ్ ఆఫ్ యూటిలైజ్డ్ సర్వీసెస్ ఆఫ్ ఐదర్ అంబులెన్స్ ఆర్ మార్చరీ వ్యాన్ వీటికి సంబంధించినటువంటి బిల్స్ మనము ప్రొడ్యూస్ చేయాలి ఫర్ క్లెయిమ్స్ అండర్ ఆప్షనల్ బెనిఫిట్స్ మనం తీసుకున్నటువంటి ఆప్షనల్ బెనిఫిట్కి సంబంధించి క్లెయిమ్ ఏ విధంగా చేయాలి అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ డ్యూ టు యాక్సిడెంట్ ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీ ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మర్కి సంబంధించి తర్వాత ఒరిజినల్ మెడికల్ రిపోర్ట్ ఒరిజినల్ ఇన్వాయిసెస్ లేదా బిల్స్ ఒరిజినల్ పేమెంట్స్ రిసిప్ట్స్ ఇవన్నీ కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా హాస్పిటల్ క్యాష్ అండ్ హోమ్ కన్వలెసెన్స్ దీనికి సంబంధించి డిశ్చార్జ్ సమ్మరీ రికమెండేషన్ బై ద ట్రీటింగ్ డాక్టర్ ఫర్ అపాయింటింగ్ అండ్ అటెండెంట్ ఎట్ హోమ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ క్యాష్ రిసీప్ట్ ఫర్ పేమెంట్ మేడ్ టు ద అటెండెంట్ ఇవన్నీ కూడా మనము మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది తర్వాత వాయ్ స్టార్ హెల్త్ అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లోనే ఎందుకు అని అంటే నో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు ఉండరు డైరెక్ట్ ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది తర్వాత ఫాస్టర్ అండ్ హ్యాజల్ ఫ్రీ క్లెయిమ్ సెటిల్మెంట్స్ అనేది ఉంటుంది టెన్ థౌజండ్ ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు చెప్పాను ఇక్కడ టేబుల్ బి వన్ ఉంది ఇది పర్మనెంటు టోటల్ డిజబుల్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ సందర్భంలో ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బీటెక్ సంబంధించిన టేబుల్ కూడా ఉంది మీరు ఈ టేబుల్లో చూసినట్లయితే మీకు ఎంత సంబంధించుడి వరకు కంపెన్సేషన్ అనేది రావడం జరుగుతుందో మీకు మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్